वाल गिन्नी हामील नेरवे लक्ष नरवे मूसी प्रशाट लक्ष नर तो इच्छा हामील नेरवे दी कमीशन राव कदा दी कमीशन राव दी लक्ष नर मल लक्ष नर को केवल वाल आदि नायक अल्लुन कोसम इतना कंट्राक्टर 100% आयन कोसम तापत्र पड़ता वीलू इंत प्रजल व्यतिरे प्रजल इबंधी लेकिन लक्ष नर को आर गंटल अमल फीजु रीएंबर्स इवन निष्पति लक्ष नर को इवा मूसी प्रक्षा चाहे मूसी पुनर्जीव प्रक्षा सुंदरीकरण इंतकंटे मूर्खत्म इंकोट का दी पक्क नीना युद्ध 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 स्टार्ट देन कोसम मोडी गारिनि दिंपडानिकि देन कोसम मोडी गारिनि दिंपतारु अंटे राहुल गांधी प्रधानमंत्री चेयडानिकट अंटे ओक व्यक्तिनि प्रधानमंत्री चेयडानिकि इंको प्रधानमंत्री इस्तारु वीळ्ळु समस्तल मीद प्रजल कोसम देश अभिवृद्धि कोसम दानि कोसम तीसुकोनु कादु राहुल गांधी गारिनि प्रधानमंत्री चेयडानिकि मोडी गारिनि इस्तारट वीळ्ळु अंटे वीळ्ळ कुट्रलु वीळ्ळ कुतंत्रालु इद्दरु चूडंडि युद्धं कादु फस्ट युद्ध प्रातिपदन इच्चिन 6 గంటలు ఫస్ట్ అమలు చేయండి దేని యుద్ధం చేస్తారు 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారుక 4 కోట్ల మంది గతంలో ఇల్లు కట్టిచి మళ్ళీ పుడిక 3 కోట్ల మందికి ఇల్లు ఇస్తున్నారుక 20 కోట్ల మంది ప్రజలని వల దారిద్ర్య నుంచి బయటికి వస్తున్నారుక పేదరికం నుంచి MSP పెంచినందుక రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నందుక ముద్రా లోన్లు ఇస్తున్నందుక నిన్నగాక మొన్న నిమిడివేన రోజగార్ మేళా పేరుతో 51,000 ఉద్యోగాలు అపాయింట్మెంట్ అడ్రస్ ఏ అవినితి స్కామ్స్ ఆరోపణలు లేకుండా నిన్నగాక నేను వైజాగ్ వచ్చేసిన దాదాపు 8 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుక దేనికి యుద్ధం చేస్తారు మీరు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితాడు అనుకుంటే అది అసలు ప్రజలకు ఆలోచన లేదు ప్రధానమంత్రి అయితా కారణం చెప్పి రాహుల్ గాంధీ కూడా తెలుసు పాప వీళ్ళు రాహుల్ గాంధీ మిప్పు పొందడానికి ఇస్తున్నారు వీళ్ళు దేశ హితం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఏ ఒక అవినితి ఆరోపణలు లేకుండా ఇలా మీదేంది తెలంగాణ రాష్ట్రంలో ఏది ముట్న అవినితినే గతంలో అవినితి ప్రభుత్వమే ఇప్పుడు అవినితి ప్రభుత్వమే ఇప్పుడు చేసేది ఒకటే చేస్తారు ఇప్పుడు ఇది ఇల్లు ఇస్తారు ఆ ఇల్లు దేనికోసం ఇస్తారండి ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము కూడా మొత్తం అమౌంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇస్తారు కనీసం దాన్ని కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెడతలేరు మళ్ళా వీళ్ళు కదా ఇండ్లను పెడతారు గత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కదా వీళ్ళే చెప్తారు వీళ్ళు కదా చేస్తారు బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికి ఇయ్యాలి కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క ఇల్లు ఇయ్యాలి 2,40,000 శాంక్షన్ చేస్తే ఒక్క ఇల్లు ఇయ్యాలి ఇవన్నీ నిధులు దారి మళ్ళించే ప్రయత్నం చేశారు ఇల్లు ఇస్తామన్నారు లబ్ధిదారుల లిస్ట్ ఇవ్వమంటే లిస్ట్ ఇస్తలేరు కానీ వాళ్ళు వీళ్ళు దొందు ఇద్దరు మిద్దలు ఏం తేడా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు ఒక్క స్కామ్ కేసీఆర్ కుటుంబాన్ని ఇక చూడు అరెస్ట్ చేస్తారు కావచ్చు ఏ కేసులు పెడతారు కావచ్చు కనీసం నోటీస్ ఇచ్చే స్థితి లేదు ఇప్పటికి కూడా ఒక్క కేసులా ఇప్పుడు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఫామ్ హౌస్ కేసు గురించి మాట్లాడాడు ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడక కనీసం నోటీసులు ఇవ్వాలి కదా అన్న మాట విలువ ఉండాలి కదా కనీసం నోటీసులు ఇవ్వాలి మంత్రులు ఊకడప్పుడు ఉపన్యాసం ఇచ్చారు కదా చూడు బాంబులు వెళ్తాయి అంటే ఎక్కడ బాంబులు వెళ్తాయి అంటే అంత చూడాలి దూదట్టుకుని కూర్చున్నారు ఆ సౌండ్ వింటారు భయంకి హంగామా చేసి ఉత్తర కుమార్ మాటలు అన్ని కూడా కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టాలి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో ఏం చెప్తారు ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎందుకంటే ఫస్ట్ రుణమాఫియా అన్నారు రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి హైడ్రా అన్నారు హైడ్రాలు ప్రజల వ్యతిరేకత మూసి అంటున్నారు ఈ మూసి మళ్ళీ ప్రజా వ్యతిరేక సడైన మళ్ళీ ఇంకో సడిస్తారు ఇక సేమ్ కేసీఆర్ గిదే చేసాడు కానీ ముఖ్యమంత్రి మాటకేడ విలువ లేకుండా అయిపోయింది ఇదే అందరు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు కాబట్టి కాబట్టి 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు బీసీ గణన ఇవన్నీ విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చింతశుద్ది లేదు కేవలం నమ్మించడానికే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు బంగ్లాదేశ్ ట్రంప్ కాంగ్రెస్ వాళ్ళు ఇలా బంగ్లాదేశ్ లో గాని ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు జరగడం ఆనవాయితీగా మారింది ఎక్కడ ఏ దాడి జరగడం కూడా ఎవరో పిచ్చోడు వాడికొచ్చి పిచ్చోడు చేసినట్టు తప్ప అసలు ఎందుకు చేస్తున్నారు జరగకుండా చర్యలు ఏం తీసుకుంటున్నారు ఇటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు తిరిగి లాఠీ ఛార్జీలు ఎవరైనా కూడా మళ్ళీ హిందువుల మీద లాఠీ ఛార్జ్ చేస్తారు ఇదేమైనా మాట్లాడితే మతతత్వం అంటారు 150 మంది ఇక్కడ దేశం కంటే ఇక్కడ ఏ రాష్ట్రం వచ్చినా ఇబ్బంది లేదు వచ్చి హైదరాబాద్ లో మూడోసారి ట్రైన్ తీసుకోవడం కనీసము గుర్తించలేకపోయినా అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనేక దేశాల్లో హిందువుల దాడులు జరుగుతున్నాయి ఇవాళ అమెరికాలో పోలీసు ట్రంప్ స్పందించిన తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందిస్తలేదు హిందువుల మీద దాడులు జరిగితే ట్రంప్ స్పందించాడు కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందిస్తలేదు దేశంగానే దేశంలో తెలుస్తున్న హిందువుల దాడులు జరుగుతున్న విషయము
కానీ ఇక్కడ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం హిందువులను దేవుళ్ళతో పట్టించుకోదు. అదే అన్ని అందరూ పంచుకోవడానికి కోరుకుంటాం మేము. ఇతర మతస్థుల మీద దొరికితే ఫస్ట్ స్పందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, నెక్స్ట్ స్పందించే కమ్యూనిస్ట్ పార్టీలు. ఒక వర్గం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిరా, 80% హిందువుల ఓట్లు మీకు ఏ లేదా, హిందూ ధర్మానికి హిందూ ధర్మం మీకు అవసరం లేదా, హిందువులు మీకు అవసరం లేదా, మేము అన్ని వర్గాలను సమానంగా కూడా మేము అంటున్నాం, అన్ని మతాలను సమానంగా కూడా మేము అంటున్నాం. కానీ హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడమే పనిగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే మాకు ఈ దేశంలో హిందువుల ఓట్లు వద్దు అని చెప్పే దమ్మని ఇప్పుడు అదే ఇప్పుడు మరి మాకు హిందువుల ఓట్లు వద్దుగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలే వద్దు అని చెప్పే దమ్ముందా చెప్పు. దానికంటే సిద్ధంగా మరి దాన్ని సిద్ధంగా అండి. చలో ఈ సవాల్ స్వీకరించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హిందువులను దాడి జరిగితే, హిందూ దేవాలయం దాడి జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాకు స్పందించాడు, బంగ్లాదేశ్ దాడి జరిగితే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాకు స్పందించాడు. చలో ధన్యవాదాలు.